హాయ్ ఫ్రెండ్స్ అండ్ చాలా వరకు అన్న మెంబర్షిప్స్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా నేను వీడియో అయితే ఎప్పుడో చేశాను, సో దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి మన ఛానల్కి మెంబర్షిప్స్ అనేది ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. శివ వరల్డ్ ఈ ఛానల్లో ఎక్కువ వచ్చేసరికి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ అయితే యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లాంటి మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మెయిల్ వస్తే మీకు మెంబర్షిప్స్ అనేది యాక్టివేట్ అయినట్టు అర్థం అనమాట. వీళ్ళు స్టార్టింగ్ లో ఏంటి అని అంటే మనకి 30,000 సబ్స్క్రైబర్స్ అన్నారు. ఇప్పుడు నాకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు ఇదైతే యాక్టివేట్ అవడం జరిగింది. సో కొంతమంది సెలెక్టెడ్ క్రియేటర్స్ కి మాత్రమే ఈ మెంబర్షిప్స్ అయితే ఇస్తున్నారనమాట. సో దీని ద్వారా మనం ఎక్స్ట్రా మనీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. ఇక్కడ యాక్టివేట్ ఛానల్ మెంబర్షిప్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ లేకపోతే మీరు డైరెక్ట్గా మీ ఛానల్లోకి వెళ్ళండి, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. సో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి మోనటైజేషన్ అనే పేజ్ ఉంటుంది. సో మోనటైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మోనటైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెంబర్షిప్స్ అని ఉంటుంది. సో చూడండి, సో అక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది చూడండి, 0% కంప్లీట్, అది అక్కడ మనకి 100% అవ్వాలి. అండ్ ఇక్కడ మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అయితే ఉంటుంది. స్టెప్ 1 ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఎన్ని లెవెల్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక 3 లెవెల్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లెవెల్ 1కి ఒక పేరు అయితే పెడుతున్నాను చూడొచ్చు. సో సిల్వర్ లెవెల్ అని అయితే పెట్టేశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 159 అయితే పెట్టేశాను. అండ్ దీనికి సంబంధించిన ఒక టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. అండ్ తర్వాత దీని కింద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ లెవెల్లో జాయిన్ అవ్వడానికి మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ ఏముండాలి అనే దాని గురించి అయితే చెప్తున్నాను. సో ఇది సింపుల్గా నేను ఛానల్ మెంబర్ అయి ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ రివ్యూ అని కొట్టిన తర్వాత సెకండ్ లెవెల్ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ లెవెల్ ఓపెన్ చేయండి. సో సేమ్ ఇలాగే సెకండ్ లెవెల్కి కూడా ఒక నేమ్ అయితే పెట్టండి. సో నేమ్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ మీకు ప్రైస్ అనేది ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ అట్లాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీరు సొంతంగా రాసుకోవచ్చు. నేను రాసింది రాయాలి అని ఏం లేదు, మీరు సొంతంగా అయితే రాసుకోవచ్చు అన్నమాట. సో సేమ్ ఈ లెవెల్లో వచ్చేసరికి నా నెంబర్ అనేది షేర్ చేస్తాను అని చెప్పేసి పెట్టాను. అండ్ తర్వాత ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి సేమ్ ఛానల్ మెంబర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి పెట్టాను. అండ్ తర్వాత థర్డ్ లెవెల్ వచ్చేసరికి నేను డైమండ్ లెవెల్ అని చెప్పేసి అయితే నేమ్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ అనేది ఫిక్స్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా నేను చేంజ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ తర్వాత మీకు ఏమన్నా నేను లెవెల్స్ అనేది అప్గ్రేడ్ చేస్తే ఖచ్చితంగా మీకంటూ ఒక స్పెషల్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు మీరు మెంబర్షిప్స్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది ఛానల్స్కి మెంబర్షిప్స్ అయితే యాక్టివేట్ అయ్యాయి కదా. సో అన్న ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి తెలియట్లేదు అంటున్నారు, అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను స్పెషల్గా అయితే వీడియో అయితే చేస్తాను. సో ఈ మీరు ఒకవేళ మెంబర్షిప్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక సో ఆ వీడియో అనేది అయితే రేపు అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి నేను ప్రైస్ కూడా ఎంత ప్రైస్ అయితే పెట్టను, తక్కువ ప్రైస్ అయితే పెడతాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ ఫర్ రివ్యూ. సో ఏ లెవెల్ అయినా సరే క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం సబ్మిట్ ఫర్ రివ్యూ అని చెప్పేసి అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట, దేనికి దానికి సపరేట్. అండ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూడండి, కొట్టేసిన తర్వాత మనకి ఇట్లా అయితే చూపిస్తుంది అనమాట. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్, ఈ 3 లెవెల్స్ నేను క్రియేట్ చేశాను కదా. అండ్ తర్వాత ఇక్కడ ఒక చెక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒకసారి అయితే చదవండి. మనం ఒకసారి అనేది ఈ లెవెల్స్ అనేది సేవ్ చేస్తే మళ్ళీ మనకి చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో అది ఒకసారి అయితే గుర్తుపెట్టుకొని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ లెవెల్స్ అన్నింటినీ డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త లెవెల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది, అప్లోడ్ బ్యాడ్జెస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బ్యాడ్జెస్ వచ్చేసరికి మన ఇష్టం, మనం ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని అయినా సరే చేయవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి బ్యాడ్జెస్ అనేది మనకి డిఫాల్ట్గా అయితే వస్తాయి. అంటే మీకు ఎమోజీస్ అని ఉంటుంది, ఎమోజీస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎమోజీస్ చుట్టూ మనకి డార్క్గా బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఇట్లా కొడితే. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఎమోజీస్కి ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోండి ఎమోజీస్. మీరు ఏం లేదు ఎమోజీ పిఎన్జీ అని చెప్పేసి కొడితే మీకు ఎమోజీస్ అయితే వస్తాయన్నమాట. సో పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకుంటే
మీరు వాటిని డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో వీటి వల్ల ఏంటి అని అంటే, ఎవరైతే మన ఛానల్లో మెంబర్స్ అయి ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ ఎమోజీస్ అనేది యాక్సెస్ చేయడానికి, మనం లైవ్ అనేది చేసేటప్పుడు ఈ ఎమోజీస్ అనేది వాళ్ళు యూజ్ చేయడానికి మనం యాక్సెస్ అయితే ఇస్తాం అనమాట. అంటే నార్మల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇట్లాంటి ఎమోజీస్ అయితే యూజ్ చేయలేరు. సో మన మెంబర్స్ మాత్రమే, అంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే సో ఈ ఎమోజీస్ అయితే యూజ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఎమోజీస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఎమోజీ కీబోర్డ్ ఉంటుంది, ఎమోజీ వరల్డ్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్స్ అయితే మీరు విజిట్ అవ్వండి, విజిట్ అయ్యి వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీరు వీటిలో అయితే ఇక్కడ మీరు చూడండి, ఎమోజీస్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసేసి దీనికి ఒక పేరు అయితే పెడుతున్నాను. సో వీటిని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ మీరు చూడండి, ఎమోజీ అనేది అప్లోడ్ చేసేటప్పుడు లవ్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటికి అయితే హార్ట్స్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ తర్వాత సెకండ్ వచ్చేసరికి థింకింగ్ ఇమోజీ అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ తర్వాత మనకి క్రయింగ్ ఎమోజీ పెడుతున్నాను. సో ఇవేంటి అని అంటే లాఫింగ్, క్రయింగ్, థింకింగ్ ఇవన్నీ ఏంటి అని అంటే కొంచెం మనకి స్ట్రీమ్లో వచ్చేసరికి రిప్లేస్ ఇవ్వకపోయినా కానీ, లేకపోతే ఏదన్నా సరే ఒక జోక్ ప్లే చేసినా కానీ సో నవ్వడానికి సో కొంచెం బాగుంటాయి అని చెప్పేసి నేను ఎమోజీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎమోజీస్ కూడా మనకి 1:1 రేషియోలోనే ఉండాలి, దానికంటే ఎక్కువ సైజ్ ఉండకూడదు, తక్కువ సైజ్ ఉండకూడదు. సో అట్లాగా 1:1 అయితే తీసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి మస్ట్ బి 1:1 అని చెప్పేసి ఉంది. సో 1:1 అయితే ఉండాలి ఖచ్చితంగా. సో ఇట్లా ఎమోజీస్ అన్నీ కూడా మనం అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు అన్నమాట. సో ఒకవేళ మనం ఎమోజీ మార్చుకోవాలి అని అనుకుంటే రిప్లేస్ అయితే కొట్టవచ్చు అన్నమాట. సో కొట్టేసిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ ఎమోజీస్ అయితే కన్నా సేవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అయింది, ఐ మీన్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. సో ఈ థర్డ్ స్టెప్లో వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటాయి అన్నమాట, ఇంట్రో వీడియో లేకపోతే అనౌన్స్మెంట్ వీడియో. సో మన లెవెల్లో జాయిన్ అవుతే ఏమవుతుంది, సో ఇట్లా ఒక వీడియో అనేది మనం అన్లిస్టెడ్లో పెట్టాలన్నమాట. సో అవసరం లేదు, మీరు అన్లిస్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే అక్కడ మీకు డన్ అని కనిపిస్తుంది చూడండి. సో సింపుల్గా మీరు డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. సో దాంట్లో మనం స్పెషల్గా అయితే ఏం చేయాల్సింది ఏం లేదు. అండ్ స్టెప్ 4 వచ్చేసరికి ఇది ఫైనల్ స్టెప్ మనకి. అండ్ ఇక్కడ మనకు చూడండి క్రియేట్ కమ్యూనిటీ పోస్ట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆల్ మెంబర్స్ అండ్ పబ్లిక్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు షేర్ అని చెప్పేసి ఏదో ఒకటి హలో అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ హలో మై లవ్లీ మెంబర్స్ అని చెప్పేసి పెడుతున్నాను. సో ఒక పోస్ట్ అనేది పెట్టేసి మనం పోస్ట్ కొట్టేసి బ్యాక్ వచ్చేయటమే. సో ఆల్ పెయిడ్ మెంబర్స్ అని చెప్పేసి పెట్టాను. సో ఇట్లా పెడితే ఏమవుతుంది అంటే ఓన్లీ మన ఛానల్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది, అందరికి కనిపించదు. అండ్ పోస్ట్ అయితే కొట్టాను. సో పోస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడండి మెంబర్స్ ఓన్లీ అని కనిపిస్తుంది. సో సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ మెంబర్స్ ఓన్లీ పోస్ట్ అని చెప్పేసి ఉంది. సో సింపుల్గా డన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ టాప్లో చూడండి 92% కంప్లీట్ అయింది అని చెప్పేసి ఉంది. సో ఈ రివ్యూ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి 100% కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను రివ్యూకి అయితే పంపించాను. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకి అప్రూవ్డ్ అయితే వచ్చేసింది అనమాట. సో వీళ్ళు దగ్గర దగ్గర ఒక 1 hour 2 hours అయితే టైం అయితే తీసుకున్నారు నాకు ఇది యాక్టివేట్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి కింద టర్న్ ఆన్ అని చెప్పేసి ఉంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్. సో టర్న్ ఆన్ అని క్లిక్ చేస్తే మనకి వెంటనే ఈ ఛానల్ మెంబర్షిప్స్ అనేది అయితే ఆన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనకి అనలిటిక్స్ అండ్ అట్లాగే ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, సో ఇదంతా ఓవరాల్గా ఇక్కడ మనకైతే చూపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరేంటి అని అంటే మీ ఛానల్లో మెంబర్షిప్స్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ లెవెల్స్ అయితే మీరు తీసుకోవద్దు, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ పర్పస్ మాత్రమే నేను వీటిని అయితే క్రియేట్ చేశాను. అండ్ ఎవరైతే ఇప్పుడు దాకా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే నేను స్పెషల్గా బెనిఫిట్స్ అయితే ఇస్తాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇప్పటికీ నా లెవెల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా మొబైల్ నెంబర్ అయితే షేర్ చేశాను. అండ్ నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, కొన్ని చిన్న చిన్న లెవెల్స్ అయితే క్రియేట్ చేస్తాను అందరికి యూజ్
అయ్యేటట్టు, మరీ ఎక్కువ మనీ రిక్వైర్డ్ కాకుండా. సో ఈ మెంబర్షిప్స్ వల్ల మనకి యూజ్ ఏముంటుందంటే, ఇప్పుడు మనకి ఒక 159 రూపీస్కి సంబంధించిన ప్యాక్ అనేది తీసుకున్నారనుకోండి, బేసిక్ ప్యాక్. సో ఆ ప్యాక్లో ఏంటి అని అంటే 70% రెవెన్యూ అనేది క్రియేటర్కి వస్తుంది, 30% రెవెన్యూ అనేది యూట్యూబ్ తీసుకుంటుంది అన్నమాట. సో ఇట్లాగా మనకి కొంచెం రెవెన్యూ అనేది ఎక్స్ట్రా రావడానికి అయితే ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే రావట్లేదు. సో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి స్పెషల్గా కొంచెం హెల్ప్ అనేది తీసుకోవాలని చెప్పేసి చూస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్యాక్స్ అనేది తీసుకుంటే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో నేను ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో కొంచెం ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఆ వీడియో కూడా నేను రేపు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇంత ఈ వీడియోలకు అయితే. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇట్లాగే యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో దిస్ ఇస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.